బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు 3016 రూపాయలు నిరుద్యోగ భృతి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని జుట్టు యకేస్ బీజేవైఎం మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో జనగామ జిల్లా లింగనగనపురం మండల తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ ఉపాధ్యక్షులు నల్లబాబు, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి కళ్ళె గణేష్, మండల బీజేవైఎం ఉపాధ్యక్షులు కొంగరి మధు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు నర్సింగ ఉపేందర్, రంగుల జంపేష్, ఎడ్ల వసంత్, బల్పాల శ్రవణ్, లెక్కపల్లి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. మరో ఆఫీస్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు సీఎం గారు. కావున ఈ హామీని, నిరుద్యోగ హామీని వెంటనే అమలు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇయనిచ్చో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. నెలకు 3000 రూపాయలు అలాగే ఇస్తానన్నాడు, అదే విధంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. మండల శాఖ తరఫున, బీజేపీ తరఫున, బీజేవైఎం తరఫున మేమేమంటున్నామంటే కేసీఆర్ గారికి ఒక వినోపం చేస్తున్నాం. ఇంటికొక ఉద్యోగం ఇస్తానని బూడక మాటలు చెప్పి ఈరోజు నువ్వు మాట తప్పిన ముఖ్యమంత్రి అని లింగాలకు మండల శాఖ చెప్తున్నాం. ఈరోజు వినోద పత్రం ఎమ్మెల్యే గారికి ఇద్దామని వచ్చినాం. అండ్ లేడు, ఈరోజు మీరు ఏదన్నా చర్య తీసుకొని 3000 రూపాయలు పింఛన్ ఇస్తామన్నారు ఉద్యోగాలు ఇవ్వనులకు, అందరికి నిరుద్యోగులకు ఇస్తామన్నారు, అవి కూడా ఇవ్వలేదు. అవి నెరవేర్చకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఎంతో ఆందోళన చేస్తాం, సిద్ధంగా ఉన్నామని లింగాల కనుప మండల శాఖ తరఫున తెలియజేసుకుంటున్నాం.